హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి చాలామంది ఏపీ కాళేశ్వర విద్యార్థి అయితే మెసేజ్ చేస్తున్నారు అన్న మార్క్స్ ఏమైనా యాడ్ చేస్తారా లేకపోతే కటాఫ్ మార్క్స్ ఏమైనా చేంజ్ చేస్తారా అని వారి సంబంధించి వీడియో క్లారిటీ చెప్తాం వీళ్ళని కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా సర్ప్రైస్ గొప్ప కం మీద చేసుకోండి ప్రతి ఒక్క లైక్స్ వచ్చి షేర్ చేయండి అలా కింద డిసెషన్ వెబ్సైట్ లింక్ అయితే ఇస్తాను క్వశ్చన్స్ ఏమైనా తప్పుగా వచ్చాయా వారి సంబంధించి మార్క్స్ ఏమైనా యాడ్ చేస్తారా అని దానిపై ఫుల్ డీటెయిల్స్ అయితే ఆ వెబ్సైట్ అయితే ఉంటాయి ప్రతి ఒక్కరైతే విజిట్ అయితే చేయండి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి అప్పుడే తెలుస్తుంది ప్రభుత్వానికి డైవర్ట్ టాపిక్కి తెలియపోతాను అయితే చాలా మంది విద్యార్థి నిరాశిత అయితే ఉన్నారు ఎందుకంటే దాదాపు నాలుగు లక్షల పైన అయితే ఎగ్జామ్ అయితే హాజరయ్యారు ఏపీ కానిష్యూ పిలిమని ఎగ్జామ్ కి కానీ మనకైతే తొంభై రెండు వేల మంది మాత్రం పాస్ అయ్యారు ఒకటి ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఎక్కువ పెట్టడం అంటే కొన్ని క్వశ్చన్ అయితే తప్పుకైతే వచ్చాయి వాళ్ళ సంబంధించిన మార్క్స్ అయితే యాడ్ చేయలేదని అయితే చాలా మంది విద్యార్థి డిమాండ్ చేస్తున్నారు యాక్చువల్ మనకైతే తెలంగాణలో కొన్ని క్వశ్చన్ అయితే తప్పుకైతే వచ్చాయి కాబట్టి సెవెన్ మార్క్స్ అయితే యాడ్ చేసి మళ్ళీ ఈవెంట్స్ అయితే కనెక్ట్ చేయబోతుంది అదేవిధంగా ఏపీలో కూడా జరుగుతుందని చాలామంది విద్యార్థి అడుగుతున్నారు యాక్చువల్ తెలంగాణలో మనకైతే ప్రూఫ్ అయితే ఉన్నాయి అంటే కొన్ని క్వశ్చన్ అయితే తప్పు అయితే వచ్చాయి వాళ్ళ సంబంధించిన మార్క్స్ అయితే యాడ్ చేయాలనేసి కానీ ఏపీలో మనకైతే అలాంటి ప్రూఫ్స్ ఏమైనా ఉంటే మనకైతే కోర్టుకు సమర్పిస్తే కన్ఫామ్గా మార్క్స్ అయితే యాడ్ చేస్తుంది చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు ఫైవ్ క్వశ్చన్స్ తప్పుగా అయితే వచ్చాయి కదా ఇప్పుడు యాడ్ చేస్తారు లేదని కన్ఫామ్గా యాడ్ చేస్తారు బట్ ఇంకా మనమైతే రివ్యూ అయితే జరుగుతుంది కాబట్టి చాలామంది విద్యార్థులు ట్విట్టర్లో కూడా ట్వీట్ చేస్తున్నారు కాబట్టి సీఎం జగన్ గారికి అవి కొన్ని రివ్యూ అయితే చేసి మార్క్స్ యాడ్ చేయమో లేదో కూడా అయితే డిసిషన్ అయితే తీసుకుంటారు ప్రభుత్వం అయితే అలానే చాలా మంది అడుగుతున్నారు కట్ ఆఫ్ మార్క్స్ కూడా చేంజ్ చేస్తారని కట్ ఆఫ్ మార్క్స్ కూడా చేంజ్ చేయాలని చాలామంది విద్యార్థి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుంచి అయితే మనకైతే ఇంకా స్పందించట్లేదు బట్ నేనైతే కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది కానీ కనిషన్ సంబంధించి ఎటువంటి డిసిషన్ అయితే తీసుకోలేదు మేబీ మనకైతే రేపు కానీ ఎల్లుండి కానీ డిసిషన్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే పన్నెండవ తేదీ స్టేజ్ టూ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది కాబట్టి మేబీ ఆ రోజు అయితే డిషే ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఈ కట్ మార్క్స్ సంబంధించింది అదే మనకి ఎత్తే ఏమైనా మార్క్స్ యాడ్ చేయాలనే దానిపై పన్నెండవ తేదీలో డిషే అయితే ఇస్తారు ఇది ఫేస్ ఇంకేమైనా అప్డేట్స్ ఖచ్చితంగా చేస్తాను ఒక్క లైక్ ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్క సర్ప్రైస్ కు పొక్క చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ